వర్షాల కోసం ఎదురు చూడకుండా ప్రతి రైతు రెండు పంటలు పండించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం నీటిని మెదక్ జిల్లాకు తరలిస్తున్నారని డీసీసీబీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి అన్నారు. భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చినశంకరంపేట మండలంలో కాళేశ్వరం కాలువ తవ్వకాల్లో భూములు కోల్పోయిన 46 మంది రైతులకు సంబంధించి 13 ఎకరాల 27 గుంటల భూమికి ఎకరం ఒక్కింటికి 7,25,000 రూపాయల చొప్పున మొత్తం 1,97,000 రూపాయలకు సంబంధించిన చెక్కులను డీసీసీబీ డైరెక్టర్ దేవేంద్రరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఇఫ్కో మరియు డీసీసీబీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడారు. రైతులు ఇబ్బందుల పాలు పడకూడదు అనే ఉద్దేశంతో రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని, అదేవిధంగా రైతులు వర్షాల మీద ఆధారపడకుండా రెండు పంటలు పండించుకునేందుకు కాళేశ్వరం కాలువ ద్వారా సాగునీరు అందించడం జరుగుతోందని ఆయన తెలిపారు. రైతులకు 24 గంటల విద్యుత్ తో పాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, అదేవిధంగా రైతు బంధు పథకం, రైతు బీమా అయినటువంటి పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా నిలవడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్టీఓ సాయిరాం, తహసీల్దార్ రాజేశ్వరరావు, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాడూరు పిఎస్ఏఎస్ చైర్మన్ తిగుళ్ళ విజయలక్ష్మి, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, మాజీ ఎంపీలు అరుణ, ప్రభాకర్, కృపావతి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 1,800 ఎకరాల భూమి ఉంది, 1,800 ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మనకు నీళ్ళు ఇంత కొంత లక్ష్మణారెడ్డి గారు చెప్పినట్టు కొంతమంది నవ్వీరు, శంకరపేట నీళ్ళు వస్తాయట ఆహా అని నవ్వీరు. వాళ్ళందరూ కూడా మనం ఏంటంటే ఈ వర్షాకాలంలోనే అంటే ఆగస్టు చివరి వరకు లేకుంటే దసరా లోపలనే తప్పకుండా ఈ మండలంలో ఉన్నటువంటి నీళ్లు కాలువలలో నీళ్లు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది మీ అందరి సహకారంతో, అధికారుల సహకారంతో మేము చేస్తూ ఉన్నాం. ఎట్ల నీళ్ళు వస్తున్నాయి కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం వేడిగడ్డ అనేది ఎక్కడైతే నీళ్లు తీసుకుంటున్నామో అది సముద్ర మట్టానికి 100 మీటర్ల హైట్లో ఉన్నది. మనం దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మనం ఏంటంటే 590 మీటర్ల హైట్లో మనం ఉన్నాం. అంటే మన మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి మన దగ్గర నీళ్ళు రావాలన్నట్టయితే 500 మీటర్ల పైకి 12 సార్లు పంపు చేసి 12 ప్లేస్లలో పంపు చేసుకుంటే మన శంకరపేట కాలువల ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంటే మీరు చూడండి ఒక్కసారి చంద్రశేఖరరావు గారు చేసినట్టు అద్భుతం. మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము, తెలంగాణ కూడా కొట్లాడింది ఎందుకు కొట్లాడినాం అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసినది ఏంటంటే మనకేంటంటే ఈ తెలంగాణ కూడా దౌర్భాగ్య పరిస్థితి అంటే మన శంకరపేట మండలే కానీ రామపేట మండలే కానీ అంతా కరువు మండలాలు. మనకి ఎప్పుడు కూడా నీళ్ళకు మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. బోర్లేసి మనం ఏంటంటే అప్లపాలవుతూ ఉన్నాం తప్ప మనకు ఒక బోర్ వేయాలంటే ఏంటంటే దానికి 60-70 వేల రూపాయలు బోరుకు పెట్టాలి, మళ్ళీ 30-40 వేలు వంటి మోటార్ పెట్టాలి, తర్వాత కరెంటు పెట్టాలి, మళ్ళీ కిందికి బోర్ పడితే నీళ్ళకి పైప్ లైన్ వేయాలి, మళ్ళీ ఆ పైప్ లైన్ పక్కన ఎప్పుడు బోర్ వేస్తారో ఎప్పుడు బోర్ వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితి. ఈ విధంగా మనం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మనం 100,000 రూపాయలు మనం అప్లపాలవుతూ ఉన్నాం. కానీ ఇప్పుడు మన చంద్రశేఖరరావు గారు ఆలోచన దాని ప్రకారంగా రైతు ధనవంతుడు కావాలి, రైతు రాజు కావాలి, రైతు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దు అనేటువంటి ఆలోచనతో అన్ని కార్యక్రమాలు రైతు గురించి మిగతా అన్ని ఆత్మీయా సరే రైతుకు మాత్రమే ఇబ్బంది కాకుండా చేసేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. దాంట్లో మనం చూసాం ఎక్కడైతే ఈ రాష్ట్రం అయితే బాగుండాలంటే ఆ రాష్ట్రంలో ముందు కరెంటు ఉండాలి, తర్వాత నీళ్లు ఉండాలి. కరెంట్ అయితే మొదటి సంవత్సరమే మనం పూర్తి చేసుకున్నాం, 24 గంటలు కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనకేంటంటే